మన ఆర్ఎండ్బి రోడ్లు, పంచాయతీ రోజు రోడ్లు గతంలో మంజూరు చేసుకొని వేసుకొని పూర్తి చేసుకునే కాక పాడైన రోడ్లను దురస్తు చేసుకోవడం కోసం మొన్ననే ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. వాటిని కూడా టేకప్ చేస్తాం. ఇంకా మిగతా మండలాల ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయిన తర్వాత ఒకసారి మొత్తం నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి స్వరూపం మీద మరొకసారి సవివరణాత్మకమైనటువంటి, ఎందుకంటే ఇది ఒక మండలానికి సంబంధించే కాబట్టి 7 మండలాలు ప్లస్ పట్టణానికి సంబంధించిన సమీక్ష పూర్తయినాక, టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పూర్తయినాక మళ్ళీ ఒక సమగ్రమైనటువంటి పద్ధతిలో మేము భవిష్యత్ కార్యాచరణ కూడా మళ్ళీ ఒకసారి ప్రధాని గారికి తెలియజేస్తాం. ఇప్పటిదాకా సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, ప్రజలకు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, భవిష్యత్తులో జరగవలసినటువంటి పనులు కూడా ఇదే రీతిన తమ సహకారం తీవ్రంగా ఉండాలని కోరుతూ ఒక విషయం చెప్పడానికి మర్చిపోయినప్పుడు, గతంలో నేను చెప్తూ వచ్చింది, మొన్ననే మంజూరైంది, పత్రికల్లో కూడా వచ్చింది, జస్ట్ గుర్తు చేయడానికి చెప్తున్నాను. గోపాల సముద్రం అనేటువంటి వెంటూరు చెరువు నుంచి దాదాపు మనం కిందికి 3-4 గ్రామాలకు 2,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి కానాపల్లి చెరువు నుంచి వెల్టూరు చెరువుకు లింక్ చేయడం, అంటే శంకర సముద్రం నుంచి గోపాల సముద్రం వరకు లింక్ చేసేటువంటి జనాలకు 2,45,000 రూపాయలతోన కెనాల్, నూతన కెనాల్ను మంజూరు చేస్తాం. త్వరలో దాన్ని టెండర్ పంపిస్తాం. దీంతో వెల్టూరు నుంచి కిందికి ఉండేటువంటి గ్రామాల యొక్క సాగునీటి అవసరాలు పూర్తిగా తీరిపోతాయి. దీంతో పాటు మరో ప్రధానమైనటువంటి అంశము, డిఐ నుంచి పైనుంచి వచ్చేటువంటి నీళ్లు పారుకుంటా కిందికి మణిగిళ్ళకు వచ్చే వరకు, మణిగిళ్ళ చెరువు ఒకసారి సర్ప్లస్ అయినాక పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా శంకర సముద్రంలో పోయి కలుస్తుంది. శంకర సముద్రం ఆల్రెడీ భీమా లిఫ్ట్తో వచ్చి నిండుతాము, కాబట్టి భీమా లిఫ్ట్తో వచ్చేటువంటి నిండేటువంటి ఆ నీళ్ళలోకి ఈ శంకర సముద్రంలోకి మణిగిళ్ళ చెరువు సర్ప్లస్ వాటర్ పోయి కలవడం మూలంగా ప్రయోజనం ఏముండదు. అందుకే ఈ మణిగిళ్ళ దగ్గర నుంచి నీళ్లు సర్ప్లస్ అయిన తర్వాత వృధాగా పోయేటువంటి ఆ నీళ్లను ఒక 4-5 కిలోమీటర్లు చిన్నపాటి కాల్వ తీయడం మూలంగా పెద్దమందడి మండలంలోని ఎగువ భాగము, మోజర్లలోని ఎగువ భాగము, మద్దిగట్లలోని ఎగువ భాగము ఏ